హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, నాకు గత 2-3 రోజుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పట్టించుకొని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. వాటిలో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న ఈ సంవత్సరం బాగా కాసిన విత్తనాలు ఏంటి, ఏది మంచి ఇల్లు వచ్చింది, టాప్ 5 విత్తనాలు ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా. మిమ్మల్ని అందరూ నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా, ఈ సంవత్సరం టాప్ 5 విత్తనాలు కాని విత్తనాలు ఏవి మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకు దగ్గర ఒక 1,000కి 2,000కి పైగా విత్తన కంపెనీలు ఉంటే, ఈ 1,000 2,000 కంపెనీలలో కాయని విత్తనాలు మీకు యూట్యూబ్లో కనపడే విత్తనం ఏదైనా ఉందా? కనీసం ఒక విత్తనం ఉందని చెప్పండి. ప్రతి కంపెనీ వాడు నా విత్తనాలు బాగా కాసినాయనే చెప్పుకుంటున్నాడు ఖచ్చితంగా. ప్రతి ఒక్క కంపెనీ 2,000 కంపెనీలు 1,000 కంపెనీలు ఉంటే ఏ కంపెనీ వాళ్ళు మా విత్తనం కాయలేదని చెప్పేసి ఒక వీడియో పెట్టలేదు యూట్యూబ్లో చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరికి కాసినాయి. అంటే ఇక్కడ టాప్ 5 విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి టాప్ 5 విత్తనాల గురించి మాట్లాడుకుందాం. పోయిన సంవత్సరం ప్రతి ఒక్క యూట్యూబర్ టాప్ 5 విత్తనాలు అని చెప్పేసి ఒక వీడియో చేశాడు పోయిన సంవత్సరం. అంటే ఇప్పుడు ఇవి ఖచ్చితంగా ఈ సంవత్సరం బాగా గాయాలి కదా. మరి ఈ సంవత్సరం ఈ టాప్ 5 విత్తనాలు ఎక్కడికి వెళ్ళాయి? ఒకసారి మీరు ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి. ఈ పోయి వాళ్ళు టాప్ పోయిన సంవత్సరం టాప్ 5 విత్తనాలు అయినా ఏదైతే పెట్టిరో, మరి ఈ సంవత్సరం ఎందుకు గాయాలు? అంటే ఇప్పుడు ఈ సంవత్సరం గాయాలు అనుకో, మరి ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పే కూడా వచ్చే సంవత్సరం గాయవు కదా. మరి పోయినసారి చెప్పిన టాప్ 5 విత్తనాలు ఎక్కడ పోయినాయి? అసలు లోబా ఎటు పోయినాయి? ఇప్పుడు మీకు తుస్పా అని ఒక పెద్ద పెద్ద హైపులు క్రియేట్ చేశారు, ఏదో చేశారు, మరి ఈ సంవత్సరం ఎక్కడ పోయింది? అది ఒకసారి ఆలోచించండి. అదొక్కటనే కాదు, కాసే కాడికి కాసింది, అది కూడా చాలా చోట్ల కాసింది, కాయలేదని నేను అనను. కానీ ఏ రైతు మేనేజ్మెంట్ అయితే బాగుంటుందో ఆ రైతుకే ఈల్డ్ వచ్చింది. మీకు ఒక్కసారి ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకున్నా, టాప్ 5 విత్తనాలు అని ఉన్నాయి. ఈ టాప్ 5 విత్తనాల్లో మీకు ఒక యూట్యూబర్ వీడియో చేసినప్పుడు పలానా నెల్లూరు జిల్లాలో బాగా కాసిందని చెప్పాడు. అయితే ఇది కేవలం నెల్లూరు జిల్లాలోనే కాసిందా? మీరు ఈ విత్తనం కొనాలనుకున్నప్పుడు ఆ రైతు నెంబర్ కాదండి తీసుకోవాల్సింది. నెల్లూరు జిల్లాలో ఏ రైతుతో అయితే వీడియో తీసారో ఆ రైతు నెంబర్ కాదు. వీళ్ళు కేవలం ఈ కంపెనీ పలానా కంపెనీ వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఒక్క జిల్లాలో మాత్రమే విత్తనాలు అమ్మలేరు కదా, ప్రతి ఒక్క జిల్లాలో అమ్మారు. మీ దగ్గరలో ఏదో మండలానికి కావచ్చు, మీ దగ్గరలో ఊరికి కావచ్చు, మీ దగ్గరలో ఏదో ప్రాంతానికి కావచ్చు, ఎవరికో ఒకరికి సీడ్ ఇచ్చే ఉంటారు. ఆ రైతు నెంబర్ ఇవ్వమని చెప్పండి. యూట్యూబ్లో కనబడే రైతు నెంబర్ కాదు. రైతుకు ఫోన్ చేస్తే ఉంది ఖచ్చితంగా. నేను కూడా 4 రైతులతో వీడియో చేపిస్తే ఆ రైతులు కూడా ఏమని చెప్తారు? అన్న బా ఫోన్ చేస్తారన్న, బాగుందని చెప్పాను అంటే బాగుందనే చెప్తాడు. ఏ రైతు కూడా, మీరైనా సరే, ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరైనా సరే, ఎవరైనా రైతు ఒక ప్రోడక్ట్ మీకు ఇచ్చి చెప్పించి యూట్యూబ్లో వచ్చి మంచిగుందని చెప్పండి, మంచిగుందని చెప్తారు. కానీ ఆడ నిజానికి మంచిగుందా? ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిరండి. మీ దగ్గరలో రైతు నెంబర్ ఇవ్వండి, ఆ రైతు నెంబర్ ఇచ్చి దగ్గరలో ఫీల్డ్కి వెళ్ళిరండి. అయితే ఇంకొకటి, ఇక్కడ కంపెనీ యొక్క చరిత్ర. ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఒక రైతు ఒక వెరైటీ గురించి, ఇప్పుడు ఏ అనేక వెరైటీ గురించి ఒక యూట్యూబర్ మీకు ప్రమోట్ చేశాడు. ఈ కంపెనీ యొక్క చరిత్ర ఏంది? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది? ఎన్నిసార్లు కాపు కాసింది? ఎంతమందికి శాంపిల్స్ ఇచ్చారు? ఎంతమందికి కాసింది? 100 రైతులకు ఇచ్చారా? 100 రైతులకు ఇస్తే అందులో కనీసం 50 కాసిందా, లేక ఇద్దరికే కాసిందా? ఇద్దరికే కాస్తే రైతు యొక్క గొప్పతనం అవుతుంది, కానీ విత్తనం యొక్క గొప్పతనం ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, పోయినసారి ఎన్నో విత్తనాలు టన్నుల కమ్మారు, 2,000 కిలోలు 3,000 కిలోలు ఒక్కొక్క కంపెనీ విత్తనాలు అమ్మారు. అంటే ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి ఈ విత్తన కంపెనీలన్నీ పోయినాయి. అలాంటప్పుడు మీ పక్క విలేజ్లో కూడా ఈ విత్తనం వచ్చే ఉంటుంది, ఒకసారి ఎంక్వైరీ చేయండి. సీడ్ కొనాలనుకున్నప్పుడు యూట్యూబ్లో మీకు ఒకటే విత్తనం బాగా కనపడదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే విత్తనం, పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి చెప్తలేదు, ఏ అనే విత్తనం ఉంది కదా, దీని పేరు బాగా వినపడదు మీకు. వినపడ్డప్పుడు మీరు కంపెనీకి ఫోన్ చేయండి, ఆ కంపెనీ ఆ విత్తనం ఎక్కడెక్కడ దొరుకుతుంది. అది గొప్ప విత్తనం అయినప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క షాప్లో దొరకాలి. కానీ ఒక్కటే దగ్గర దొరుకుతుందా? ఎందుకు దొరుకుతుందా ఒక్క దగ్గరనే, వేరే చోట్ల ఎందుకు దొరకట్లేదు? 10 కనపడంగానే గొప్ప కాదు. ఆ 10 ఉన్న విత్తనం మీకు నియర్ బై ఉందా, మీ ప్రాంతంలో పండుతుందా, మీ ప్రాంతంలో గతంలో నేసారా, మీకు దగ్గరలో కూడా నేసాడా, వాళ్ళ దగ్గర పోండి, ఒకసారి వెళ్ళి చూసిరండి, చూసి వచ్చి ఆ విత్తనాన్ని ఎంచుకోండి. అంతేగాని ఎవడో చెప్పిందని చెప్పేసి ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఏముందని డబ్బులు ఇస్తే ఎవడైనా చెప్తాడు, డబ్బులు తీసుకొని ఎవడైనా చెప్తాడు. మీకు ఆ విత్తనం అమ్మిన తర్వాత ఆ కంపెనీ మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? లేదు, మీకు విత్తనం ఇప్పించిన వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంటున్నారు? ఈ సంవత్సరం నేను కనీసం ఒక 500 విత్తనాలు ఇప్పించా, 500 విత్తనాలు ఇప్పించాను. ఒకే కంపెనీ అయితే కాదు, వేరు కంపెనీ వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టుగా, వాళ్ళ ప్రాంతానికి సెట్ అయ్యే విత్తనాలని, వాళ్ళ ప్రాంతానికి పనికొచ్చే విత్తనాలని, వాళ్ళ ప్రాంతానికి బాగా పండే విత్తనాలని వేరు కంపెనీల విత్తనాలు ఇప్పించాం. మేము అందరూ సేమ్ అంతే. మీరు వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మీకు ప్రాబ్లమ్స్ ఎంతవరకు నిలబడతారు? ఎన్నిసార్లు మీ దగ్గరకు వస్తారు? మీ దగ్గరికి రాగలరా? ఆ కంపెనీ యొక్క చరిత్ర ఏంది? అది నిజంగా R&D సెంటర్లో విత్తనం పండించారా?
వాళ్ళకి ఆ వాళ్ళకు ఆ విత్తనాలు తయారు చేసిన కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. ఏదో యూట్యూబ్లో కనపడుతుంది కానీ చెప్పేసి నేను ప్రతి ఒక్క యూట్యూబ్ అనట్లేదు, ఖచ్చితంగా డబ్బు తీసుకొని పలానా పలానా విత్తనాలు ముక్కు తల తోకాలి ఒక కనీసం ఒక ఆర్ఎండీ సెంటర్ లేని ఆర్ఎండీ సెంటర్ లేకుండా ఏ ఒక్కడు కూడా విత్తనాన్ని అనేది తయారు చేయలేడు. ఎందుకంటే మనకు వచ్చే విత్తనాలు మనకు మార్కెట్లో కొని ఆ గింజల్ని తీసేసి మార్కెట్ ప్యాకింగ్ చేసి ఇచ్చడం కాదు. విత్తనం అనేది ఒక ఆర్ఎండీ సెంటర్లో మేల్ ఫీమేల్ ప్లాంట్స్ని, ఇప్పుడు సీడ్ పత్తి అని చెప్పేసి సీడ్ మొక్కజొన్న అని పత్తి పండించే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, మేలు ఫీమేలు రెండు రకాల మొక్కల్ని వేరువేరుగా తీసుకొని పాలినేషన్ జరిపించి ఆ పాలినేషన్ ద్వారా ఆ విత్తనాలు తీస్తారు. దీని గురించి నాకు మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలా చేసిన విత్తనాలని మనకు పండించడానికి ఇస్తారు. అంతేగాని ఏదో మార్కెట్లో మంచి హై క్వాలిటీ విత్తనాలు కొని దాన్ని ప్యాకింగ్ చేసి రీప్యాకింగ్ చేసి ఇవ్వరు. ఖచ్చితంగా ఒక విత్తనం బయటకు వెళ్ళాలంటే ఒక బ్రీడ్ ఒక సెగ్మెంట్ అంటే 551 ఈ 341 ఇలాంటి ఒక సెగ్మెంట్ బయటకు వెళ్ళాలంటే దాని వెనుక 10 ఏళ్ళ కష్టం ఉంటుంది, 10-20 ఏళ్ళ కష్టం ఉంటుంది. ఒక బ్రీడర్ అనేటోడు ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క శాంపిల్ తీసుకొని ఇంకొక మొక్క నుంచి ఇంకొక శాంపిల్ తీసుకొని శాంపిల్స్ని మళ్ళీ పాలినేషన్ చేయించి సీడ్ జర్మినేషన్ చేయించి ఆర్ఎండీ టెస్ట్ చేసి జీఓటీ టెస్ట్ చేసి ప్యాకింగ్ చేసి దాని యొక్క ఫర్టిలైజేషన్ చేసి ఇలా ఎన్నో ప్రాసెస్లు దాటుకున్న తర్వాత ఒక సీడ్ బయటకు వెళ్తుంది. కానీ అదే ఒక చిన్న కంపెనీ ఒక పెద్ద కంపెనీ 500 ప్యాకెట్ల సీడ్ ఇవ్వలేకపోతుంది, ఒక చిన్న కంపెనీ 2000 ప్యాకెట్ల సీడ్ ఇస్తుంది, ఎలా ఇస్తుంది? అసలు ఈ కంపెనీ యొక్క చరిత్ర ఏంది? దీని ఒక ఆర్ఎండీ సెంటర్ ఎక్కడుంది? కనీసం ఎవరైనా ఆలోచిస్తున్నారా? అది ఏమరా అంటే పక్కనోడు పండింది అన్నాడు, యూట్యూబ్లో పండింది అన్నారు, కొన్నారు, అంతవరకే తప్ప. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకొని మనకు పంట పండాలంటే ఫస్ట్ నేల యాజమాన్యం, నేల యాజమాన్యం మంచుకుంటే ఖచ్చితంగా మీరు ఏ పనికిరాని విత్తనం తీసుకుపోయి భూమి లేచినా కూడా ఖచ్చితంగా పంట పండుతుంది, 100% పంట పండుతుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్క విత్తనం మీరు ఎంత ఎందుకండి, ఈ సంవత్సరం మీకు పండిన విత్తనం కూడా ఎవరికో ఒకరికి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, పలానా విత్తనం ఎక్కడైనా పండిందా అని చెప్పేసి యూట్యూబ్లో వీడియో పెట్టి చూడండి. ఆ వీడియో ఏదో ఒక రైతు ఖచ్చితంగా 25 క్వింటాల్ బండి ఉంటుంది. అంటే మరి మీకు పండలేదుగా, మరి మీకెందుకు పండలేదు, ఆ రైతుకి ఎందుకు పండింది? అంటే ఇక్కడ సీడ్ గొప్పతనమా లేదంటే రైతు గొప్పతనమా? ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అనవసరంగా యూట్యూబ్లో చూసి టాప్ 5 విత్తనాలు అని చెప్పేసి విత్తనాలు కొని అనవసరంగా నష్టపోకండి. మీకు ఖచ్చితంగా మా తెలుగు యువ రైతు సంస్థ తరపు నుంచి రైతుల ద్వారా ఏర్పడిన మా తెలుగు యువ రైతు సంస్థ నుండి విత్తన ఎంపికలో మీకు ఏదైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. మా టీంలో మీకు ఎవరైనా సరే ఆన్సర్ ఇస్తారు. మాకు ఎటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. మేము ఫ్రీగానే మీ డిస్ప్లే మీద కనపడుతుంది, నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా యొక్క వాట్సాప్ గ్రూప్ నెంబర్ లింక్ కూడా మీకు వస్తుంది, దాని అది కూడా ఫ్రీనే. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మా టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కేవలం మీకు ఈ విత్తనాలే కాదు, ఫర్టిలైజర్ కానీ పండించిన పంటని అమ్ముకోవడం కానీ మీరు ఇంకా వేరే ఇతర పంటలు కానీ ఏ పంటల్లో విషయంలో అయినా సరే మీకు 100% మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే మీరు మా దగ్గరనే కొనాలని ఏమీ లేదు, ఎక్కడైనా కొనుక్కోండి, మీ దగ్గరలో షాపులోనే కొనుక్కోండి, మీకు మేము గైడ్ చేస్తాం. ఖచ్చితంగా మా టీం మీలో ఎవరైనా రైతుకు నిజంగా వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకవేళ తోటి రైతుకు సహాయం చేయాలని ఉంటే, సేవ చేయాలన్న ప్రతి ఒక్క యువకుని కూడా ఒక వాలంటీర్ లాగా పనిచేయాలంటే వాళ్ళని కూడా మేము మీ సేవలను కూడా మేము వాడుకుంటాం. ఖచ్చితంగా అందరం కలిసి ఒక మంచి కమ్యూనిటీని ఏర్పరిచి ఈ మోసాల నుంచి వెళ్ళి తరిమి కొడదాం. ప్రతి ఒక్క మనిషికి నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే మాట, దయచేసి డబ్బు కోసం రైతు జీవితాలతో ఆడుకోవద్దు. మీకు ఎవరైనా యూట్యూబర్స్ అయినా సరే మాతో కలవాలనుకుంటే మాత్రం 100% కలవచ్చు. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరంగా 2000-3000 పెట్టి కొన్న విత్తనాలు పోయినసారి 100% ఫెయిల్ అయినాయి. ఈ సంవత్సరం ఎక్కడ పోయినాయో కూడా తెలియదు, అటు పేరు కూడా ఎవరు ఎత్తట్లేదు. ఒకసారి అది చూడండి, అది చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని రైతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.